అవామిస్ కి స్వాగతం. అరకాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయానికి అకాల వర్షంతో రైతులకు పంట నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. ముదల్ నియోజకవర్గంలో రబ్బీ పంటలుగా మినుము, సోయాబీన్లను అధిక విస్తీర్ణంలో పండించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేతికందే మినుము, సోయాబీన్ నీట మునిగిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాలతో పంట దెబ్బతినడం, తాము మార్కెట్కు తీసుకెళ్లిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం నష్టం వాటిల్లిందని ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకోవాలని కోరారు. మా పేరు దత్తరామ్, సన్నప్ గంగారాం, ఇల్లు మోకేడి, ధోడాపూర్ గ్రామం, ధోడాపూర్, మా బాసర మండల్, జిల్లా నిర్మల్. అని ఎట్లా అంటే ఒక 5 రోజులు ఆయా సోయా కోసినా మరి ఎట్లా అంటే అంతా కోసుకొని కుప్ప వేసుకున్న అనాస్థ అని మాకు తెలియ మరి సడల్కి అనొచ్చి మాకు ఇంత పర్సెంట్ చేసినాయి. అంతే ఇక మేము ఒక ధన్యవాదం చేస్తున్నాకి మా కేసీఆర్ కూడా ఎంటూ, ఎందుకంటే ఇక ఉంటే సోయా కొంచెం ఏమైనా ధర కొని పోయితే మంచిగా, ఇక అంతా ఎండిపోయినాయి మొత్తం అని అందరికీ ఒక గవర్నమెంట్ కార్యకర్త అందరికీ ఇక మేము ఒక ధన్యవాదం చేస్తున్నా. ఇక మేము కూడా కాస్కారులు వ్యవసాయం చేస్తున్నా మరి ఇక ఈ దడాపురం గ్రామంలో ఇట్లా జరిగింది. ఇక ఏం చేస్తావు ఇక ఇట్లా మాకు అది తెలియ అస్సలు, ఎందుకంటే వర్షం వస్తాయని ఏం తెలియ మరి సడలికి వచ్చి ఇట్లా మాకు ఎంత పర్షన్ అయినాయి. మేము ఇక ఇప్పుడు నుంచి ఇక పద్దు నుంచి ఇక 2 రోజులు మేము పర్షన్ ఉన్నాయి. ఇంత ఇక జరిగింది ఇక అంతా అందరికీ ఇక తెలవాలా, తెలిస్తే అందరికీ నమస్తే, ఇలేగారి కూడా నమస్తే. మన ముదల్ నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి పంట వర్షపు నీటితో పూర్తిగా నేలమట్టమైంది. వరి నాట్లు వేసే సమయంలో వర్షం లేక ఆలస్యంగా కురిసిన వర్షాలకు పంట పెట్టుబడి లేక అప్పులు చేసి మరీ వరి నాట్లు వేసి పంటకు ఎలాంటి చీడ పురుగులు పట్టకుండా ఖరీదైన మందులను వేశారు. పగలనక రాత్రనక కాపల కాసి పంట ఏపుగా పెరిగి చేతికొచ్చే సమయానికి నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. నిర్మల్ డిస్ట్రిక్ట్ నిన్నటి వానకు మా మొత్తం వరంతా నేల కొరిగింది, మొత్తం అంతా కౌలుకు నాటింది మొత్తం. ఈ పంట కాకుండా ఇంకా 4 ఎకరాలు వారికి అప్పు తెచ్చుకొని కౌలుకు వేసుకున్నాం. నిజం నిరంకుశత్వానికి ఎదురు తిరిగిన వీరుడు జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసులుగా పోరాడిన ఉద్యమ కిరీటం ఆరాధ్య దైవం కొమరంభీం వర్ధంతి నేడు బైంసాపట్న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో
కొమరం భీం వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బైన్స శాఖ ఆధ్వర్యంలో ఆదివాసి పోరాట యోధుడు కొమరం భీం 79వ వర్ధంతిని పురస్కరించుకుని జల్ జంగల్ జమీన్ అనేటువంటి నినాదంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, అదేవిధంగా మన ప్రాంతంలోని నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆదివాసీ హక్కులను సాధించినటువంటి మహావీరుడు కొమరం భీం. అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం మనందరి యొక్క బాధ్యత. అలాంటి కొమరం భీం మా గ్రామము మా రాజు 12 గ్రామాలని ఏకం చేసి నైజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆదివాసీ హక్కులను సాధించినటువంటి వ్యక్తి కొమరం భీంకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఒకవైపు భారతదేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయులను, విధంగా మన యొక్క ఆదివాసుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నటువంటి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి కావడం మనందరికి కూడా గర్వకారణం. అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలు సాధించడం కోసము అతని యొక్క వర్ధంతి సందర్భంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కొమరం భీం ఇచ్చినటువంటి ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం మనందరికి కూడా ఆదర్శంగా నిలవాల్సినటువంటి కొమరం భీం యొక్క వర్ధంతి. అతను మరణించి ఈ రోజుకి 79 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ అతని యొక్క ఆశయ సాధన కోసం మనమందరం కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. సరే, ఒక ధైర్యము ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి కోసం సరి అయినటువంటి పరిష్కార మార్గంలో వెళ్ళాలన్నటువంటి కొమరం భీం యొక్క ఆశయ సాధనని తెలియజేసుకుంటూ బైన్స మండల కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన నిరాశన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సర్దార్ వినోద్ కుమార్. ఈ సందర్భంగా సర్దార్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, శ్రీనివాసరెడ్డి మృతికి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసరెడ్డి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేసియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని మరియు కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో POW జిల్లా కార్యదర్శి హరిత గారు, ఆర్టీసీ జేఏసీ నేతలు ఓఎస్ఎస్ రావు, ఆర్టీసీ మహిళా కార్మికులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె ఉధృతమవుతుంది. ఈ రోజు సమ్మె 9వ రోజుకు చేరుకున్నప్పటికీ కూడా కేసీఆర్ ఇంతవరకు కూడా పరిష్కారం వైపు ఆలోచించకుండా ఈ రోజు కార్మికులను డిస్మిస్ చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు, నీకు బొంద పెడతది. నాడు తెలంగాణ ఉద్యమంలో ప్రాంతేతరుడు దోహం చేస్తే ప్రాంతం దాకి తన్ని దాకి తరిమితాం. ఈరోజు ప్రాంతం వాడు దోహం చేస్తే ప్రాంతంలోని పాత్ర పెడతాం అనేది తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు. నీకు బొంద పెట్టడం దగ్గరనే ఉంది. నువ్వేదో బుకాయింపులు చేసి ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ యూనియన్ నాయకులు బెదిరింపులకు బ్లాక్మెయిల్ చేస్తావా? చేసేది బ్లాక్మెయిల్ నువ్వు. నీ బ్లాక్మెయిల్కి ఎవరు భయపడలేదు. ఆంధ్రులు భయపడి పారిపోయినారు కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఆదిలాబాద్ కేంద్రం కావచ్చు, ఈరోజు ఉత్తర తెలంగాణ ప్రాంతం కావచ్చు, అంత నాడు సాయుధ పోరాటానికి నాయకత్వం వచ్చిన ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ నేడు మరోసారి కేసీఆర్ విముక్తి పోరాటానికి సిద్ధమవుతుంది. నీ భరతం పడ్డ రోజులు కేసీఆర్ దగ్గరలో ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తూ వైఖరికి నిరసనగా, విధానాలకు నిరసనగా ఏర్పాటైన 9వ రోజు సమ్మెలో కేవలం 8వ రోజు సమ్మె తర్వాత సిఐ గారి ప్రకటనను చూసి అతని గుండె శ్రీనివాసరెడ్డి గారు బాధతప్త హృదయంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం సీఎం గారి నిన్నటి ప్రకటనను ఆర్టీసీ వర్కర్లను తీసిపాడేసినట్లుగా మాట్లాడుతూ ప్రకటించిన మరుక్షణం శ్రీనివాసరెడ్డి కమ్మం డిపో డ్రైవర్ గారు
ఆర్టీసీ కొరకు 48,000 కార్మికులు ఎక్కడ సుఖంగా ఉన్నారు అని నినాదాలు చేస్తూ మంటల్లో కాలిపోయిండు. అతనికి సంతాపంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం గారిని పూర్తి బాధ్యత సీఎం గారే అని, రాష్ట్ర ప్రజల కోసం ఏర్పాటైన ఆర్టీసీని అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి రాత్రి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.